जाजिरेड्डिगूडेम मंडलंलो गुरु पूजोत्सवं संदर्भंगा उत्तम उपाध्यायुलनु सन्मानिंचिन एंपीपी बन्नी रेणुक సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో గురు పూజోత్సవం సందర్భంగా మండలంలోని రామన్నగూడెం రైతు వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి 17 మంది ఉపాధ్యాయులను సన్మానించారు ఎంపీపీ మన్నే రేణుక లక్ష్మీ నరసయ్య యాదవ్ జెడ్పీటీసీ ధావుల వీరప్రసాద్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువు లేని విద్య గుడ్డి విద్య తల్లిదండ్రుల తర్వాత రెండో స్థానం గురువే నేటి బాలలు రేపటి పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదే అలాంటి గురువులను మనం సన్మానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ ఎంఈఓ బాలునాయక్ ఎస్ఐ అంచిరెడ్డి ఎంపీటీసీ రాచకొండ గీతా సురేష్ సర్పంచ్ రమావత్ పీరమ్మ రైతు కోఆర్డినేటర్ ఎర్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఏ ఫ్రీడమ్ 100% ఫ్రీ ఉండాల్సింది. నువ్వు మెకానిక్ పని నేర్చుకున్నా, నువ్వు టెక్నికల్గా ఒక టెక్నీషియన్ పని నేర్చుకున్నా, ఆఖరికి నాలుగు రాజకీయాలకు వచ్చి రాజకీయాలు నిలవాలన్నా ఖచ్చితంగా గురువు అవసరం. గురువు లేని విద్య గుడ్డి విద్య. అట్లాగే నేను ఎదగలేదు అని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా గురువు ఉంటే నువ్వు ఏ మార్గాల్లో పోతే సక్సెస్ అయితేవో 100% గైడ్ చేసి చూపించగలిగేది గురువే. ప్రతి సమాజంలో గురువుకు అంత పాత్ర ఉన్నది. ఈరోజు ఈ వేదిక మీద నేను ఇంత నిర్భయంగా మాట్లాడగలుగుతున్నానంటే నాకు చిన్నప్పటి నుంచి లాగట్ట కాచి రకంగా చెడ్డీ వేసుకొని పలకా బలకం పట్టి బల్లె మీద కాచి నేను రాజేశ్వర వరకు చెప్పినటువంటి గురువులంతా కూడా తల్లి వారు ఎక్కడున్నా కూడా పాదాలు అందరం మా కళ్ళ వాళ్ళగా ఉన్నటువంటి మా గురువు నాకు చాలా సంతోషాన్ని అనిపించిన వారికి బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఈ వేదికకు ముఖ్యంగా నేను వచ్చిన నాకు 10 రోజుల సోషల్ చదువు చెప్పి మా గురువు గారు నాకు వచ్చి బ్యాచ్ పెట్టి గర్వంగా అనిపించింది. ఎందుకంటే నా చదువు చెప్పిన సార్ వచ్చి నాకు బ్యాచ్ పెట్టినాను. ఇంకో బాధ అనిపించింది అంటే నేను ఉన్న 10 అలంకారం 5 అలా 3 అయిపోయింది, ఇంకా 2 ఉంటాను. ఈ శాశ్వతమైన పదవి కాదు, నేను 5 టర్మ్కు వచ్చినటువంటి పదవి. 5 తర్వాత ఇష్టం ఉంటే ఉండొచ్చు, నాకు ఇష్టం ఉంటే పోటీ చేయాలన్నా జనానికి ఇష్టం ఉండాలి, 2 కాదన్నా పైన నాయకత్వానికి ఇష్టం ఉండాలి. కాబట్టి ఇలా రకరకాల సమస్యలు సార్ అది వేరే చర్చ. కానీ ఒకవైపు సంతోషం అనిపించింది, ఒకవైపు మళ్ళా మనకి సమావేశానికి అధ్యక్ష స్థానం ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గారికి, ఎస్ఐ గారికి, ఎంఈఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, వేదికను అధ్యక్షించినటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మన ఉపాధ్యాయ పదవి అనేది ఒక ఎంతో విలువలతో కూడి ఉన్నటువంటి వృత్తి, మన ఉపాధ్యాయుడి వృత్తి. అలాంటి ఉపాధ్యాయుడు మన తల్లిదండ్రిని మించిన దైవము గురువు, అలాంటి గురువు ఉపాధ్యాయుడి వృత్తి. కాబట్టి ఈ సన్మానంతో ఇంకా కొంత బాధ్యత పెరుగుతుంది మీకు, మీ పూజ స్తంభాలపై వేసుకొని మన మండల స్థాయి పిల్లలందరినీ కూడా మన జిల్లా స్థాయికి వచ్చేలాగా, రాష్ట్ర స్థాయికి వచ్చేలాగా ప్రోత్సాహం చేసి మంచిగా చూసుకోవాలి చెప్పాలి. అలాగే ఇప్పుడు మన మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటి కూడా ఎంతో అభివృద్ధి చెందేటట్టు మన తెలంగాణ వచ్చేసిన తర్వాత మన సీఎం కేసీఆర్ గారు చక్కటి అవకాశం ప్రవేశపెట్టారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మన మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందేలా చూసుకోవాలి. మన సీఎం కేసీఆర్ గారు, మంత్రి జగదీష్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ గారు, కిషోర్ కుమార్ గారి సహకారంతో మన మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ ఎంతో అభివృద్ధి చెందేలా చూసుకున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. నేను రూపల్లి మండలం యాజగూడ మండల ఉత్తమ ఉపాధ్యాయులు కస్తూర్బా గాంధీ నుంచి సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఉపాధ్యాయ వృత్తిని 2008 జూన్ 16 చేపట్టానండి. ఫస్ట్ అపాయింట్మెంట్ భువనగిరిలో, ఆ తర్వాత 2011 జాజగూడ కస్తూర్బా గాంధీ స్కూల్కి రావడం జరిగింది. నాకు ఈ
अवार्ड सेलेक्ट एमओ गारी धन्यवाद मैं स्टाफ अंदर धन्यवाद चाल हापी उ टीचर जॉब इज द प्रेसियस जॉब इन दिस वर्ल्ड प्रपंच उद्योग चला बाध्यता कल उद्योग मल्ल मंजी विलव कल उद्योग आ उद्योग प्लस ना तंड्री उद्योगस्थुड़ रोल मॉडल हेचम रिटैर्ड हेचम डाडी पेर डानियल सर प्लस ना रोल मॉडल रंगारेड्डी सर अभी जेपी हेचे सर जाजरा ना विद्य विद्यन वीलिदर रोल मॉडल कपाध्याय अवार्ड रावे सतोष का युवत सूचना ఇప్పుడు చదువుకున్న యువత అందరూ కూడా మంచి చదువు మీద ఫోకస్ చేయాలి భవిష్యత్తులో అన్ని వృత్తుల కంటే కూడా ఉపాధ్యాయ వృత్తి చాలా శ్రేష్టమైనదండి చదువుకొని మంచిగా మీరు అన్ని ఉద్యోగాల్లో రాణిస్తూ ఇంకా ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిని రాణించాల్సిందని కోరుచున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యాపారంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138